హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వక్ల గారి వంటిల్లు. ఈరోజు మనం కిచెన్ టిప్స్ చూద్దామండి. కొన్ని ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవి ఉన్నా మీరు ఏమనుకోకండి, ఎందుకంటే నేను నా కిచెన్లో ఉపయోగపడే చిట్కాలు మీకు ఈరోజు చెప్పాలని అనుకున్నాను. అందులో భాగంగా మొదటి చిట్కా అండి, కామన్గా మనకు పాలు పొంగిపోతూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో ఉన్నా సిమ్లో ఉన్నా ఒక్కోసారి పొంగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఒక ఉడెన్ మన పాల గిన్నెకి ఇలా పైన అడ్డంగా పెట్టాలండి. దీని ద్వారా ఏమవుతుందంటే పాలు ఒకవేళ పొంగు వచ్చినా కానీ దానికి తట్టుకొని ఆగుతుంది. చూడండి, ఇప్పుడు పాలు పొంగుతున్నాయి, ఆ స్టిక్కి తట్టుకొని బయటికి రావు, పాలు అందులోనే మరుగుతూ ఉంటాయి, అస్సలు పొంగిపోవు. ఇది చాలా యూజ్ అవుతుందండి చిట్కా, నేను ప్రతిరోజు ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా పాలు పొంగుతాయని నాకు డౌట్ వస్తే ఖచ్చితంగా ఈ స్టిక్ పాల గిన్నె పైన పెట్టేసి నేను పని చేసుకుంటాను, అస్సలు పొంగిపోవన్నమాట. చూడండి, లోపల లోపలనే మరుగుతున్నాయి కానీ అస్సలు బయటికి రావట్లేదు. ఇలా కాదు, అయినా పొంగొస్తాయని అనిపించినప్పుడు ఇది ఇంకో చిట్కా అండి. ఇలా ఒక స్పూన్ తీసుకొని మీరు పాలల్లో కనుక పెడితే అస్సలు పొంగిపోవు పాలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలు పొంగవండి. ఇది పాలకే కాదు, మనం పప్పు ఉడకబెట్టిన రైస్కైనా దేనికైనా స్టవ్ పైన పడుతుంది అని మనకు అనిపించినప్పుడు ఇలా స్టిక్ పెట్టండి. తర్వాత రెండో టిప్ అండి, పాలు తొందరగా తోడుకోవాలి. ఒక 2-3 గంటల్లో మనకు పెరుగు కావాలి అనుకున్నప్పుడు అంత తొందరగా తోడుకోదు కదా. ఇది చిన్న టిప్ అండి, పాలు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ పెరుగు వేసేసి స్పూన్తో కలుపుతున్నాను. తర్వాత ఇంకొక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని దీన్ని ఇలా పైకి కిందికి సుమారు 10 నుంచి 15 సార్లు ఇలా అటు ఇటు స్పీడ్గా అంటూ ఉండాలి. దీని ద్వారా ఏమవుతుందంటే పెరుగు అనేది పాలల్లో తొందరగా కలిసిపోయి మనకు సుమారు 1-3 గంటల్లో పెరుగు రెడీ అయిపోతుందండి. ఇది ఒక్కోసారి మనం నైట్ తోడు పెట్టడం మర్చిపోయినప్పుడు మనం మార్నింగ్ ఇలా చేసేస్తే మనం అన్నం తినే టైం వరకు మనకు పెరుగు రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్, ఈజీగా తోడుకుంటుంది. ఇలా గిన్నెలో వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే మనకు 2 గంటల్లో ఫ్రెష్ పెరుగు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూడో చిట్కా చూద్దామండి. మనము స్వీట్స్ అవి చేసుకున్నప్పుడు యాలకుల పొడి దంచుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా 2-3 యాలకులు దంచడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. అవి అస్సలు నలగవు, ఎంత గట్టిగా ఉంటాయి అస్సలు నలగవు. అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం చక్కెర వేసి కనుక నల్లగొట్టామంటే చాలా ఈజీగా మెత్తటి పొడి అయిపోతుంది. ఇది చాలామందికి తెలిసి కూడా ఉండొచ్చు, కానీ నేనైతే ప్రతిసారి స్వీట్స్ చేసినప్పుడు ఇదే టిప్ ఫాలో అవుతూ ఉంటాను. చూడండి, ఇప్పుడు ఎంత మెత్తటి పొడి అయిపోయిందో. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి, చాలామంది తెలిసి కూడా ఉండొచ్చు ఏమనుకోకండి, కానీ ఇది మంచి టిప్ అన్నట్టు, అందుకే మీకు చెప్పాలని అనిపించి చేశాను. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోకి, ఇది చాలామందికి ఎదురయ్యే సమస్య అండి. మనము అల్లం వెల్లుల్లిపాయలు ఒకటేసారి తీసుకొని పొట్టు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు 1/2 కేజీ వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే చాలా కష్టము. అలాంటప్పుడు ఇలా వెల్లుల్లిపాయలని ఇలా చాకుతోని ముందు వెనక కట్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి, ఈజీగా అయిపోతుంది, తీయడం కూడా చాలా సులువు. ఇలాగే అన్నీ మనం ముందు వెనకాలు కట్ చేసి పెట్టుకొని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2-3 నూనె చుక్కలండి, ఎక్కువ కాదు, ఎక్కువ వేస్తే జిడ్డు అయిపోతుంది, చాలా తక్కువ 2 చుక్కలు అంతే వేసేసి ఒకసారి ఇలా చేత్తోనే మనం మొత్తము ఆ వెల్లుల్లిపాయలకు మొత్తం పట్టేలాగా ఇలా రుద్దుకుంటూ అనాలి. ఇప్పుడు వీటిని మనం సుమారు 20 నుంచి 20 నిమిషాల నుంచి అర్ధ గంట వరకు కనుక మనం ఎండలో పెట్టుకుందాము. తర్వాత ఎండ నుంచి తీసుకొచ్చిన తర్వాత చూడండి, నేను తీస్తాను ఇప్పుడు ఎంత ఈజీగా వస్తాయో. ఇలా 2 చేతులతో నలిపేస్తే పొట్టు మొత్తం సఫరేట్ అవుతుంది, వెల్లుల్లిపాయలు సఫరేట్ అవుతాయండి. ఇది చాలా మంచి టిప్పు, నేను ప్రతిసారి ఇదే యూజ్ చేస్తాను, చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. మనకు 1/4 కిలో వెల్లుల్లిపాయలు ఉలవాలంటే సుమారు చాలా టైం పడుతుంది, 2-3 గంటలు పడుతుంది. అట్లాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, మొత్తము పొట్టు మొత్తం ఊడిపోయి ఎలా నీట్గా వచ్చేసాయో వెల్లుల్లిపాయలు. ఎన్ని కేజీలు వెల్లుల్లిపాయలు అయినా కానీ ఈజీగా మనం తీసుకోవచ్చు, చాలా యూజ్ అయ్యే టిప్ అండి, మీరు అందరూ ట్రై చేయండి.
ఈ టిప్స్ ఎలా అనిపించాయి అనేది మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం. చూడండి నీట్గా వచ్చేసాయి. ఇప్పుడు తర్వాత టిప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టిప్ నెంబర్ 5, ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు అండి. స్టవ్ మనం క్లీన్ చేసుకున్నప్పుడు, అంత పొంగిపోయినప్పుడు మనం స్టవ్ ఒక్కొక్కసారి వాటర్తో క్లీన్ చేస్తాం కదా వీక్లీ వన్స్, అలాంటప్పుడు బర్నర్లోకి నీళ్లు వెళ్ళిపోయి స్టవ్ ప్రాబ్లం అవుతుందండి. తొందరగా వెలగదు, ప్లస్ స్టవ్ తొందరగా రిపేర్ వస్తుంది. అలాంటప్పుడు ఇలా బర్నర్ పైన చిన్న బౌల్ కనుక బోర్లింగ్ చేసి మనం స్టవ్ క్లీన్ చేసుకున్నామంటే ఆ బర్నర్లోకి నీళ్ళు వెళ్లకుండా ఉంటాయి, స్టవ్ కూడా మనకు ఎక్కువ రోజులు మన్నుతుంది. ప్లస్ స్టవ్ క్లీన్ చేసుకున్న వెంటనే స్టవ్ వెలిగించినా ఈజీగా వెలుగుతుంది. టిప్ నెంబర్ 6 అండి, ఇప్పుడు మనకి పచ్చి కొబ్బరి పూజలప్పుడు ఎక్కువ మోతాదులో మిగిలిపోతుంది కదా, మనం దాన్ని అంత మోతాదులో కొబ్బరిని ఒకేసారి యూజ్ చేయలేము, వేస్ట్ అయిపోతుంది, మనకు టైం లేదు, ఇంత తొందరగా నేనేం స్వీట్ చేయలేను అనుకున్నప్పుడు కొబ్బరిని మొత్తం ఇలా కోరేసుకోవాలండి. తురుములాగా చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నాము, ఇలా కొబ్బరి కోర మొత్తం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకొని దీనిని మనం డీ ఫ్రిజ్లో పెట్టుకుందాము. కంపల్సరీ ఎయిర్ టైట్ బాక్స్లోనే పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనం డీ ఫ్రిజ్లో కనుక పెట్టుకుంటే మనకి ఈజీగా 10 to 15 days అలాగే ఫ్రెష్గా ఉంటుంది. మనం ఈ మధ్యలో ఏ స్వీట్ చేసుకోవాలన్నా, స్నాక్ చేసుకోవాలన్నా తీసుకొని ఈజీగా వాడుకోవచ్చు. టిప్ నెంబర్ 7, సేమ్ ఇలాగే కొబ్బరి కోరు మనకు ఎక్కువ మోతాదులో ఉంది, అయినా నేను స్టోర్ చేసినా ఇంత యూజ్ కాదు అనుకున్నప్పుడు, ఇంకా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలి అనుకున్నప్పుడు ఇలా కొబ్బరి కోరి ఇంత మొత్తం వచ్చేసింది కదా, దీనిని మనం నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని పచ్చి కొబ్బరిని మొత్తం మనం ఫ్రై చేసుకుందామండి. సిమ్లోనే పెట్టి దాంట్లో ఉన్న తడి మొత్తం పోయే వరకు మంచిగా ఫ్రై చేసి కనుక మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా 3 months ఉంటుంది. కర్రీలు చేసుకోవచ్చు, లడ్డు చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు, ఏ స్వీట్స్లో అయినా మనం హల్వాల్లో అట్లా వాడుకోవచ్చు అండి. సిమ్లో ఉంచి నేను ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇది చాలా యూజ్ అయ్యే టిప్. ఎక్కువ మందికి వర్షాకాలంలో ఈ వింటర్లో పూజల టైంలో చాలా కొబ్బరి వేస్ట్ అయిపోతుంది, అలా వేస్ట్ కాకుండా ఉండడానికి చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి. మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇలా ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇది ఎప్పుడంటే అప్పుడు స్వీట్స్లో దేంట్లో అయినా వాడుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది. తర్వాత యూజ్ఫుల్ అండ్ ఈజీ టిప్ అండి లాస్ట్ టిప్, 8th tip. మనకు ఒక్కోసారి జిప్పులు ఉంటాయి కదా బ్యాగులు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ, ఇలా మస్కిటో నెట్ జిప్పులు ఇలా టైట్ అయిపోతూ ఉంటాయి, స్టక్ అయిపోయినట్టుగా రోజు వాడడం వల్ల స్టక్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈజీగా ఇది లూజ్ కావడానికి ఇలా క్యాండిల్ ఉంటుంది కదా, మనకు జిప్పు ఎక్కడైతే టైట్ అవుతుందో అక్కడ ఇలా క్యాండిల్తో బాగా రుద్దేయాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఫ్రీగా జిప్ అనేది వస్తుంది ఇలా రుద్దేసి. ఇప్పుడు నేను జిప్ లాగుతాను చూడండి ఒకసారి. చాలా చాలా ఈజీగా జిప్ అనేది వస్తుంది చూడండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ మన కుటుంబంలోకి స్వాగతం అండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ వకుల్లా.